విజయనగరం జిల్లా బొబ్బిలి త్వరలో జరగబోయే అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల్లో రాష్ట్ర జనాభాలో 4వ స్థానంలో ఉన్న కుప్పుల వెలమ కమ్యూనిటీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని జనరల్ స్థానాల్లోనూ కుప్పుల వెలమ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని కోప్పల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బి తిరుపతి నాయుడు, మరిసల కృష్ణమూర్తి నాయుడు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ 35 లక్షలకు పైగా జనాభా కలిగిన కుప్పులు వెలమ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అన్ని జనరల్ కేటగిరీలలో కుప్పుల వెలమ సామాజిక వర్గ అభ్యర్థులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి అన్ని స్థానాలు కేసం చేసుకుంటామని అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే కొప్పల వెలమ నీ ఉనికి ఎక్కడా అనే పరిస్థితికి దాపురించింది. అది మా సమాజానికి, మా కొప్పల వెలమ భవిష్యత్ తరాలకి అది ఎంతో ప్రమాదకరమని భావించి ఈరోజు కొప్పల వెలమ సమాజంలో ఒక చర్చ బయలుదేరింది. ఒకప్పుడు రద్దయిపోయిన అసెంబ్లీ స్థానాలు కానీ, రిజర్వేషన్లకు గురి కాబడిన అసెంబ్లీ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో కూడా మేము గణనీయంగా ఉండడం, అక్కడ మనకు పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం, రద్దయిన స్థానాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడం, దాంతోపాటు అన్ని పార్టీలు ఎందుకు మా కొప్పల వెలములకి సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈరోజు మహాకూటమి అని చెప్పి కూటమిలో విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే అది కూడా మాకు కేటాయించాలి. మొబైల్ కూడా ఇరు వర్గాల్లో కూడా మాకే కేటాయించాలని ఈ వేదిక నుంచి మా యొక్క ఆవేదన వినిపిస్తున్నాము. విజయనగరం జిల్లాలో ఈరోజు బీజేపీ అవనివ్వండి, వైఎస్ఆర్ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, ఈ మూడు కూడా మీరు చేయాలి. అందుకారణం చేత ఈ బీజేపీ ఎంపీ కూడా మా కొప్పలకి ఇస్తారని ఈ వేదిక నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాము. అయ్యా మరొకసారి గమనించండి దయచేసి, అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా గమనించండి, కొప్పల ఎంపీ కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా కుటుంబ రాజకీయం చేయొద్దు, అది ఎన్ని రోజులు నడదని ఈ వేదిక నుంచి మీకు సూచన ఇస్తున్నాను.